విశాఖ జిల్లా దెబ్బలపాలెం గ్రామంలో ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవడం అన్యాయమని దెబ్బపాలెం గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు దెబ్బపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 171లో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. గత 4 తరాలుగా సర్వే నెంబర్ 171లో ఎకరా 23 సెంట్ల స్థలాన్ని సాగు చేసుకుంటున్నామని గ్రామస్తులు నందారపు రామునాయుడు, సూరిశెట్టి పైడికొండ అన్నారు. ఇందులో పశువుల పాకలు, తాటాకుల షెడ్డు వేసుకుని నివాసం ఉంటున్నామని, అయితే అర్ధాంతరంగా ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు వచ్చి ఈ భూమిని స్వాధీనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో తమ పూర్వీకులు ఇదే సర్వే నెంబర్ని ఆనుకుని ఉన్న భూమిని కాలనీకి ఉచితంగా దారాదత్తం చేయడం జరిగిందని, దీనితో తమకు మిగిలింది ఈ బంజరు భూమి అని వాపోయారు. ప్రస్తుతం ఇది కూడా లాక్కుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే గ్రామంలో మరిన్ని బంజరు భూములు ఉండగా తమ భూమిని లాక్కోవడం అన్యాయమని అన్నారు. తక్షణమే తమ భూములను విడిచిపెట్టాలని కోరారు. లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి తమ భూములను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మా పిల్లలకి కూడా ఏమి ఆధారం లేదు, ఆ పిల్లలకి కూడా ఉద్యోగాలు సద్యాలు ఏమి లేవు. మా ఆయన కూడా చనిపోయారు, చనిపోయి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది, నాకు ఏమి తెలియదు. సరే మీరు ఏ న్యాయం చేస్తారో అది చేస్తారని నేను కోరుకుంటున్నాను. మాకు తెలిసిన కాడి నుంచి కూడా ఇందులోనే బతుకుతున్నాం. పాకలు పందులు కట్టుకొని గడ్డలు మేపుకొని పిల్లలు చదువుకున్నారు, కానీ ఉద్యోగం అది పిల్లలకు ముగ్గురు ఏ ఆధారం లేదు. మీరు ఏ న్యాయం చేస్తారో శిష్యులు ఈ భూమి దగ్గర మాకు మా తెలియదు, మా తాతలాడు కానీ చూద్దాం, మా సర్వస్థల కానీ చూద్దాం. మాకు మీరు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ఇది మీరు కాదు, గవర్నమెంట్ ఇచ్చేటంటే మా మాకు ఇంతకాలం దిక్కులేదు. దీంతో మా ఎగ్గొడ్లు మేపుకునే పోతాం, పక్కన పెట్టుకునేసి మేము అంటాం. అలా కాదు, ఖాళీ చేశారని ఇప్పుడు అక్రమంగా ఇలా చేసి తీసుకొచ్చి తోయించేస్తాం. తోయించేస్తే మరి మా ఆడవాళ్ళు అడ్డంగా అడ్డం జరిగిన ఓ మనిషిని తీసుకురామా, మనిషిగా వెళ్ళాను సరే వచ్చేసి తోసాను. అతను వెళ్ళేదాకా నేను కదలలేదు, వీళ్ళు ఆడవాళ్ళు కదలలేదు. నేను ఎప్పుడే తొక్కాను, వీళ్ళు సైడ్ ఇచ్చాను, సైడ్ ఇస్తే వచ్చే తెలుసు మొత్తంగా పాడు చేశారు. నువ్వు పాడు చేసి ఎన్ని సంవత్సరాలు అయితే వస్తుంది, అది ఎన్ని సంవత్సరాలు పోయింది రాదు కదా. అలాగే ఉందంటే ఇప్పుడు ఇల్లు పట్టకు ఇచ్చేసి మమ్మల్ని మాకేం లేకుండా చేసేస్తామాట. ఏ నాడు పట్టు నువ్వు భూమి వాటికి అది ఇప్పుడు జరిగే పని, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేసే పని అది. ఏంటంటే గవర్నమెంట్ భూమి మాది ఖాళీ చేసేయని అంటున్నారు, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు చేసుకొని ఉంటున్నారు, మీకేదో ప్రతిఫలం ఏదో చేస్తాం మీకు అలాగని కూడా ఏం చెప్పట్లేదండి. మమ్మల్ని దౌర్జన్యం ఏంటంటే మీరు ఖాళీ చేస్తారా చేయరా అని పోలీసులు కూడా తీసుకొచ్చి మమ్మల్ని చాలా దౌర్జన్యంగా ఖాళీ చేయమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. అందుకని గవర్నమెంట్ మాకు కనీసం ఈ రైతులు నిలబెట్టి ఉన్నారు, రైతులు ఇలా ఇబ్బంది పెట్టకూడదని కూడా కొద్దిగా ఆలోచించి ఈ గవర్నమెంట్ మాకు కొద్దిగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.